హలో హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంతైంది సార్? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్, మీకు ఎప్పుడైనా మన షాప్లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకు అలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 100,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటావురా బోసిడికే. ఒరే ఒరే హరిగా, బోసిడికే. అరే, నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి, నువ్వేమోనర్వీరా బోసిడికే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేశాను. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా. నా ఈక కూడా కనిపింది, నీ దిక్కున చోటు చెప్పు. గుండు బోసి చెప్తా. సార్, డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ ఇప్పుడే వచ్చారు సార్. రే చేస్తానా కొడుకు సార్. అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా, కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా బుడ్డి కింద నుంచి 100,000 రూపాయల మందులు కొట్టేస్తారా? 100,000 రూపాయల? అయ్యో, నాకేం తెలుసు సార్. ఒరే, నాకు మొత్తం హరిగాడు ఫోన్లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే. టెన్షన్ ఎందుకు ఉండదా? మరి లైఫ్ లో ఫస్ట్ టైం రాంగ్ రూట్ లో వెళ్తున్నాను. మేం మాత్రం రెగ్యులర్ గా వెళ్తున్నావా? అంతా టైం బాబు, టైం. రా రా రా, చియర్స్. నువ్వు తీసుకో, నువ్వు తీసుకోరా. ఒరే, వేసేయండి, ఫుల్ గా వేసేయండి. హే, చికెన్ తినవా? ఎంగిలి తిన్ను. ఓకే, చియర్స్. $500 అవుద్ది. 500 ఏంటి, 1,000 రూపీస్ ఇస్తా. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా, చూసావా చూసావా నా ఎంగిలికి ఎంత వాల్యూ ఉందో. వేసండ్రా, ఫుల్ గా వేసండి. ఎరా ఇట్రా, ఆడు వచ్చాడా? రాలేదు బాస్. వస్తాడులేరా, ఆడెక్కడికి పోతాడు? ఒరే ఒరే ఒరే, పెట్టుందా? ఇదిగో ఉంది బాస్. ఫుల్గా కుమ్మేరా, తాగు బా తాగు. టైం 9:30 అయింది, వాడు ఇంకా రాలేదు. అరే వస్తాడు, ఎందుకు కంగారు పడతావు? వాడేం చిన్నపిల్లాడు కాదు. వచ్చాడు నీ చిన్నపిల్లాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోవచ్చా? ఓ థ్యాంక్ యూ. నేనిది తాగచ్చా? 1,000 అవుద్ది. ఓ 1,000 రూపీస్? ఓ 2,000 ఇస్తే ఏమన్నా అబ్జెక్షన్? ఒరిజినల్ దొంగ నోట్ల. ఓకే థ్యాంక్ యూ. సో స్వీట్. దీంట్లోగా నీలో. అబ్బా, చూసావా నాలో ఎంత ఫైర్ ఉందో? ఇప్పుడు నీలో ఫైర్ చూపించు. నా ఫైర్ చూద్దు గాని. Too large? No. Two fulls. Better go and get it.
Is this made in India? No, no. It is made in UK. ఇది నీ కే. Thank you. సెలకల్ పొడి బంగారం అనుకుంటా. Welcome. Hey, Rahul. బోర్ కొడుతుంది. సరదాగా గేమ్ ఆడదామా? నేను వెళ్తున్నాను. బాబు గట్టిగా పట్టుకో, మంచి కంపెనీ వస్తుంది. ఫుల్గా తాగేంట్రా. ఏదో గేమ్ ఆడదాం. ఓకే, ఫుల్ తాగానా? తాగి తూలనా? తూలుకుంటూ డాన్స్ చేయాలా? చెప్పు. అవేం కాదమ్మా, నేను పదంకెల్ లెక్క పెట్టే లోపు నువ్వు ఫుల్ కొట్టేసి నిలబడాలి. ఓసి పిచ్చిదేనా, నీకు బ్యూటీ తప్ప బ్రెయిన్ లేదు. ఐదంకెల్ లోపు ఫుల్ కొట్టేస్తే నీకేమైనా అభ్యంతరమా? ఓకే, డన్. ఓకే, డన్. రే బాస్, ఆడొచ్చాడా? ఆడు ఇంకా రాలేదు బాస్. ఆడే వస్తాడులేరా? రే ఆడొచ్చి వాడుకో, మీరు అందరు ఇక్కడే ఉండాలా. ఓకే బాస్. ఓకే, ఎంజాయ్, ఫుల్లీ ఎంజాయ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Hey, darling, where are you going? Wait, నేను వస్తాను. 10 అను. నేనెందుకు అంటాను? నాకు నచ్చినప్పుడు అంటాను. ఇది అన్యాయం, మోసం, చీటింగ్, దగా. పదను. పదను. అబ్బు సార్, ఫోన్ అంటే ఇది ఇవ్వు సార్. లాక్ లాక్ ఉంది అంట చూతి. నీ దగ్గర ఫోన్ ఉంది కదరా? బ్యాలెన్స్ లేదు సార్. బ్యాలెన్స్ 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 లేదు అంట. అక్కర్లేదు, నేనే పట్టుకుంటాను, నేనే ఎత్తుతాను. హలో. హలో సార్, నేను హరిణి. రాయ్, నాకు తెలుసురా నువ్వు గుంటూరులోనే ఉన్నావని. నీకెన్ని గుండెలరా నాకు ఫోన్ చేయడానికి? సార్, నేను షాప్లోనే ఉన్నాను సార్. నువ్వు అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తున్నాను. మీరు వచ్చేయండి సార్. వస్తున్నాడు సార్. వస్తున్నాడంట. ఎవడ్రా, ఎవడ్రా నా షాప్ ఓపెన్ చేసింది? సార్, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? నువ్వే కదరాన డెన్కి వచ్చిన మనుషులను తీసుకుని పోయావు. సలా, నా దగ్గర డబ్బా కొట్టేసి నా మనుషుల్ని తీసుకుని పోయి నా తమ్ముడు చెరువు అలా నీళ్లు నీళ్లు సార్ నీళ్లు తాగిస్తావు. అబద్ధం, వీడి దగ్గర ఉంది సార్, వీడి దగ్గర ఉంది సార్ డబ్బా. పాపం సార్ డబ్బా సార్ కిచ్చాయి, సార్ డబ్బా సార్ కిచ్చాయి. అబద్ధం చెప్తాడు సార్, వీడి దగ్గర ఉంది సార్. సార్ కుమ్మైంది సార్ గుండుగాడిని. తెలుసు, ఫోన్ చేసి తెప్పించేసా. హలో బావా, నువ్వు అర్జెంట్ గా మన మెడికల్ షాప్ దగ్గరికి వచ్చేసాయి. ఇక్కడ హరిగిరి ఇద్దరు ఉన్నారు, వెయిట్ చేస్తుంటాను బావా. వచ్చి తొందరగా వచ్చి వచ్చేస్తున్నాడు సార్. వాడిని అడిగితే వీడు అని చెప్తాడు, వీడిని అడిగితే నువ్వు అని చెప్తాడు, నిన్ను అడిగితే ఇంకొకడు చెప్తున్నావు. ఇంకా ఎంతమంది చూతియా గడులు ఉన్నారు రా. అంతే సార్. చుప్, చూతియా పోయి మళ్ళీ కూర్చో. చల్ చల్ చూసలా. సార్ సార్, ఇతను మామూలుగా కూర్చునిపోయాడు సార్. క్యారే చూతియా, తినేటట్టు కాదు ఎరిగేటట్టు కూర్చో. సార్ పొట్టుందని తీసేన పొట్ట. వద్దు సార్, కూర్చుంటారు సార్, కూర్చుంటారు సార్. ఏం పందు, ఆట చూడడానికి వచ్చా? లేదు, ఆడడానికి వచ్చాను. మీకు గుణేనుగాడి అదే మీ అబ్బాయి? వాడికో తగ్గినంత తగిలితే అటు వెళ్ళి అడ్జస్ట్మెంట్ కింద నన్ను పంపించాడు. ఆటలు అడ్జస్ట్మెంట్ ఏటయ్యా? అబ్బా సరే తగలడు.
వాళ్ళు చేసినట్టు మనం చేయాలని కదా. పదం రా పదం లేక నే వెళ్ళి వాళ్ళ గంట వాయించొస్తాను. ఓం కబడాయ నమః, 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 ఓం కబడాయ నమః. పొద్దులు పంచిపోయి కూర్చోండి. మధుసూదన్ రావు గారా? అవునండి. సార్ చెప్పారు చాలా వింతగా ఉంది, మీ షాప్లో పనిచేసే ఇద్దరు కుర్రాళ్ళు ఒకే రోజు పారిపోయారా? అవును సార్. ఇదిగో వీళ్ళే సార్. ఈడ అర్థమైంది. చూడ్డానికి తోడు దొంగల్లా ఉన్నారు కదండి, వీళ్ళని ఎలా పెట్టుకున్నారు అంటే అది. సరే ఏం పోయినాయి? పొద్దున్న చెక్ చేశానండి, ఏం పోలేదండి. కానీ రెండేళ్ల నుంచి మా షాప్లో మందులు దొంగతనం చేస్తున్నామని చెప్పారు సార్. అవునా? ఇదేదో వెరైటీగా ఉందే. ఇంకా మేము ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో కూడా దొంగతనం చేశారండి సార్. అదేంటి దొంగతనం చేశారంట, మీకు తెలీదా? అంటే పెద్దగా వస్తువులు అది పోలేదు సార్. మరి కంప్లైంట్ ఏమైనా రాసుకోను? నేను మీకు చెప్పేటంతటా సార్, మీరు తలుచుకుంటే ఏమైనా రాయగలరు, కానీ పక్కడ బందీగా రాయండి సార్. సరే సార్ చెప్పారుగా, అదేది నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి సార్. వీళ్ళు ఎక్కడ పోతారు సార్? రేపు ఎల్లుండో ఏదో లాజ్లో గుంటతో దొరికేస్తారు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా, పిల్లికల్లు ముసుకుని మిల్క్ తాగి ఎవరు చూడలేదని అందరినీ చూతే చేశాను అనుకుంది. ఉటే చూతి అవుట్. యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులో ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలే దొచ్చితివి. మరి మట్టిలో ఎందుకు తిరుగుతున్నావు? ఏమి చెప్పమనదు, జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు, ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా.